సీజనల్ గా వచ్చే అనేక ఆరోగ్య సమస్యల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు డెంగ్యూ, అలాగే చికెన్ గున్యా. ఈ రెండు జ్వరాలతో నేడు హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నాయి. ఇవాళ సీజనల్ గా ఫీవర్స్ అలాగే ఇతర ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించేందుకై సివిఆర్ హెల్త్ స్టూడియోకి విచ్చేశారు ఉస్మానియా ఆసుపత్రి నుంచి జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి జనరల్ సర్జన్ డాక్టర్ రామ్ సింగ్ గారు. నమస్తే డాక్టర్. ఓకే సార్, ఇప్పుడు డెంగ్యూ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఉందా? వ్యాపించినప్పుడు ఎలాంటి లక్షణాలతో వ్యాపిస్తుంది అంటారు? డెంగ్యూ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఎడి అనే ఒక మస్కిటో ద్వారా స్ప్రెడ్ అవుతుందమ్మా ఇది. సో ఆ మస్కిటో బ్రీడింగ్ అనేది మన చుట్టుపక్కల ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం మనకుంది. సో ఈ మస్కిటోస్ ఇంతకుముందు మనం అనుకున్నాము, ఎక్కడైతే ఎక్కువ వాటర్ స్టాగ్నేట్ ఉంటుందో, కదలని వాటర్ ఎక్కడైతే ఉందో ఆ వాటర్ని మనము కదిలేలాగా చేయడం, అంటే అక్కడి నుంచి పారేలాగా చేయడం. ఇట్ హ్యాస్ టు ఫ్లో, ది వాటర్ షుడ్ నాట్ స్టాగ్నేట్ ఇన్ సరౌండింగ్స్ ఆఫ్ ది పీపుల్ హూ ఎవర్ స్టేయింగ్ ఇన్ రెసిడెన్షియల్ ఏరియా. దట్ ఈస్ వన్. సెకండ్ వచ్చేసి ఒకవేళ అక్కడ మురుగు నీళ్ళు కానివ్వండి, ఏదైనా నీళ్లు నిల్చ ఉన్న ప్రదేశంలో ఆ నీటిలో మనం ఒక ఆయిలీ ప్రిపరేషన్ స్ప్రెడ్ చేస్తామన్నమాట. సో దాని ద్వారా ఆ లార్వా స్టేజ్లో ఆ మస్కిటోస్ బ్రీడ్ కాకుండా పెరగకుండా మనం కాపాడగలిగితే ఇది మస్కిటో వలన స్ప్రెడ్ అవుతుంది. ప్లస్ ఇక మస్కిటో ఇన్ఫెక్షనే కాకుండా అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లాగా కూడా ఇది ప్రెజెంట్ అవుతుంది. కాబట్టి అందరిలో డెంగ్యూ ఉందని మనం చెప్పలేము, కానీ ఆ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దాన్ని మనం కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ డెంగ్యూ లక్షణాలు ఎక్కువగా వచ్చినప్పుడు అంటే ఎలా తెలుసుకుంటాం మనం ఫస్ట్? జనరల్గా డెంగ్యూ లక్షణాలు అంటే ఇప్పుడు బాడీ పెయిన్స్ రావడం, హెడేక్, ఫీవర్ రావడము, తర్వాత ఫేస్ అంతా రెడ్గా ఉండడం జరుగుతుందమ్మా. సో అది ఒక్కొక్కసారి మనం ఏదైనా మెడిసిన్ పడినప్పుడు అలర్జీక్ రియాక్షన్స్ అంటాం మనం. సో అలర్జీ అంటే ఏదైనా ట్యాబ్లెట్ మనకు పడినప్పుడు ముఖం అంతా ర్యాషెస్ వస్తూ ఉంటాయి అన్నమాట, దురదగా ఉంటుంది అన్నమాట, రెడ్ కలర్లో మారిపోతుంది. ఇంకా అట్లాంటి సిమ్టమ్స్ ఎక్కువగా కనిపిస్తూ సివియర్గా బాడీ పెయిన్స్ అంటే ఏది చేత కాకుండా అయిపోతారు ఆ ఇండివిజువల్ ఎవరికైతే డెంగ్యూ వచ్చిందో. అట్లాగే కాకుండా వాళ్ళకి స్లోగా ఈ టెంపరేచర్ హై ఉండి హైపోటెన్షన్కి వెళ్ళిపోతూ ఉంటారు, వాటర్ ఇవాపరేషన్ అయిపోయి. సో ఆ బీపీ తగ్గడం వలన వాళ్ళ గిడ్డినెస్, వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, ప్లస్ ఇది ఒక బ్లడ్ మీద వచ్చే ఇన్ఫెక్షన్, బ్లడ్లో వచ్చే ఇన్ఫెక్షన్ కాబట్టి సడన్గా ప్లేట్లెట్స్ అనేది తగ్గుతూ ఉంటాయి ఈ డెంగ్యూ ఫీవర్లో. అది మెయిన్ రీజన్ మనం చూడాల్సి ఉంటుంది. అంటే కొంతమందిలో డాక్టర్ గారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కొంతమందిలో కొన్ని రోజులకు తెలుస్తుంది, కొన్ని మంత్లో తెలుస్తుంది, అంటే ఎలా మనం గుర్తించి దాన్ని ఏ లోపు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు? దాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. మనం ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే జనరల్గా ఈ వైరస్ మన బాడీలో వచ్చిన తర్వాత అది మల్టిప్లై కావాల్సిన టైం అన్నమాట. సో మినిమంగా ఒక 3 to 4 డేస్ టు ఒక 1 వీక్ నుంచి మ్యాక్సిమం ఒక 2 వీక్స్లలో దీని సిమ్టమ్స్ కనిపిస్తాయి మనకి. కానీ అందరి పేషెంట్లకి మనకు ఈ డెంగ్యూ సోకిన తర్వాత అందరు సీరియస్ అవుతారని చెప్పలేము. సో కొంతమందికి ఎవరైతే బాడీ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుందో, కొంతమంది ఎవరైతే కొంచెం వాళ్ళు అంటే జనరల్గా కొంచెం రిస్కీ గ్రూప్స్ అంటాం మనం, రిస్కీ గ్రూప్స్ ఇన్ ది సెన్స్ పేషెంట్లకు కొన్ని ఇతర వ్యాధులు ఉంటాయి. యాక్చువల్లీ జ్వరం రాకముందు కూడా వాళ్ళకు కోల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉండడము, న్యూమోనియా ఉండడము, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ పేషెంట్స్ ఉంటారు, డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, ప్రెగ్నెంట్ మదర్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఇమ్యూనిటీ అంటే బాడీలో రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళకి సిమ్టమ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం వెంటనే కూడా గాబరపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా వాళ్ళకి ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డెంగ్యూ అని అనుకున్నప్పుడు ఒకవేళ మనం పరీక్ష చేసుకునే పరిస్థితి ఆ పేషెంట్లకు అవైలబుల్ లేకుండవచ్చు, కానీ పూర్ పీపుల్ ఉండొచ్చు, డబ్బు లేకుండవచ్చు, ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసి పరీక్ష చేసుకునే పరిస్థితి లేకుండవచ్చు. అట్లాంటి వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అంటే కొంచెం ఎక్సెసివ్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి వాళ్ళు, అంటే ఇంటి దగ్గర మరగ్గాచి చల్లార్చిన 1 లీటర్ వాటర్లో 1 స్పూన్ షుగరు, 1 పించ్ అంటే 2 వేళ్లలో వచ్చేంత సాల్ట్, టేబుల్ సాల్ట్ ఏదైతే మనం భోజనంలో వాడుకుంటామో అట్లాంటి సాల్ట్ వేసి మరగ్గాచి చల్లార్చిన వాటర్ మనం ఓఆర్ఎస్ అంటాం అనమాట. ఈ ఓరల్ రిహైడ్రేషన్ ఫ్లూయిడ్ ఎక్సెస్ తీసుకోవడం, ఇంకా కొన్ని పరిస్థితులు మంచిగా ఉంటే కొన్ని ఫ్రూట్ జ్యూసెస్ ఉంటే ఆ రకంగా తీసుకోవడం, కొబ్బరి నీళ్ళు ఎక్కువ అవైలబుల్ ఉన్న దగ్గర వాళ్ళు అట్లా తీసుకోవడం, లేదా ఇక్కడ అంబలి కానీ జావా కానీ గ్రామాలలో తీసుకున్నప్పుడు జావా అని చేస్తారు వాళ్ళ ఇండ్లలో మనకు. సో అది ఎక్కువ తీసుకోవడం వల్ల వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం మంచిది. ఈ హైపోటెన్షన్ నుంచి ఇది కాపాడగలుగుతుంది, 1. 2 వచ్చేసి హైపోటెన్షన్ తర్వాత ఈ వాటర్ కంటెంట్ వాళ్ళు తక్కువ తాగడం వలన కిడ్నీల మీద ఎఫెక్ట్ చూపించి రీనల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి
సో ఆ సిమ్టమ్ నుంచి మనం కాపాడగలుగుతాం. నంబర్ టూ. నంబర్ త్రీ, ఒకవేళ ఇంకా పేషెంట్కు అనీజీనెస్ ఎక్కువ అనిపిస్తున్నది, వాళ్ళు బాగా గాబరా పడిపోతున్నారు, కొన్నిసార్లు అబ్నారగాలు మాట్లాడతారు, చిన్నపిల్లలు అయితే ఫిట్స్ వస్తాయి, ఒకవేళ ఇట్లాంటి పేషెంట్ ఇట్లాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు నియర్ బై ఏదన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ల్యాబ్ టెస్ట్లలో డెంగ్యూ ఏమైనా ఉందా, ప్లేట్లెట్ కౌంట్ ఏమైనా తగ్గిందా, తర్వాత బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని మనం ఒకసారి డాక్టర్ని కలిసి ఆ సూచనలు, వారి సూచనలు తీసుకోవడం మంచిది. డాక్టర్ గారు, డెంగ్యూ నిర్ధారణ ఎలా చేస్తారు? డెంగ్యూ నిర్ధారణ ల్యాబొరేటరీ టెస్ట్లలో మనకి డెంగ్యూలో మూడు ఫ్యాక్టర్స్ చూస్తామమ్మ మనము బ్లడ్ రిపోర్ట్లో. NS1 అని, IgG, IgM అని మూడు పరీక్షలు, మూడు అవి దాంట్లో చూస్తాం మనము. ఒకవేళ ఏది పాజిటివ్ ఉంటే, ఒకటి పాజిటివ్ ఉంటే మనకు సిమ్టమ్స్ కొంచెం తక్కువ ఉంటాయి, డబుల్ పాజిటివ్ ఉన్నప్పుడు కొంచెం సివియర్గా సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో NS1, IgG, IgM అనే యాంటీబాడీస్ దాంట్లో పాజిటివ్ ఉండడం వల్ల మనం దాన్ని కన్ఫర్మ్ చేస్తాం. ఓకే డాక్టర్ గారు, మరి డెంగ్యూ చికిత్స ఎలా ఉంటుంది? డెంగ్యూ వచ్చినప్పుడు వాళ్ళకి బాడీ పెయిన్స్ ఉంటాయి కాబట్టి సిమ్టమాటికల్లీ మనము ఆ బాడీ పెయిన్స్ తగ్గియడము, బీపీ తగ్గుతూ ఉంటుంది కాబట్టి IV ఫ్లూయిడ్స్ ఇవ్వడము. నంబర్ త్రీ వచ్చేసి ఈ మధ్యలో కొంచెం ఈ పపయా ఇంగ్రీడియంట్స్ వలన క్యారీపిల్ అని ఒక ట్యాబ్లెట్ యూజువల్ జనరల్గా వాడుతున్నారు, క్లావెరిల్ అని ఒక ట్యాబ్లెట్ వాడుతున్నారు. అంటే ఇవేంటి అంటే ఈ పపయా ఎక్స్ట్రాక్ట్స్ అన్నమాట, దీనివల్ల ప్లేట్లెట్స్ కొంచెం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి. సో పెయిన్ కిల్లర్స్, మైల్డ్గా నొప్పులు ఉన్నప్పుడు జస్ట్ సింపుల్ పారాసెటమాల్ సరిపోతుంది, సివియర్గా ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ డైక్లోఫినాక్ లాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ వాళ్ళకి బీపీ తగ్గుతుంది కాబట్టి IV ఫ్లూయిడ్స్, హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్కి IV ఫ్లూయిడ్స్ ఇవ్వడము, లేకపోతే ఇంటి దగ్గర ఉన్న గ్రామాలలో ఉన్న పూర్ పీపుల్కి మనం ఓరల్ రిహైడ్రేషన్ అడ్వైజ్ చేయడము, లేకపోతే ఏ విధంగా అయినా సరే ఓరల్ రిహైడ్రేషన్ ఫ్లూయిడ్ కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ అట్లాంటివి కానీ, వాళ్ళకు వీళ్ళున్నట్టు అంబలి జావ లాంటి పదార్థాలు ఎక్కువ ఇవ్వడం వలన హైడ్రేషన్ పెంచాల్సిన అవసరం ఉంటుంది. నంబర్ టూ. నంబర్ త్రీ, ఒకవేళ ప్లేట్లెట్స్ తగ్గి ఏదన్నా మనకు చర్మం కింద నల్లటి మచ్చల్లాగా కనిపిస్తే, తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీలు ఉన్నారు న్యాచురల్గా ఎవ్రీ మంత్ అయ్యేలాగా అట్లాంటి మంత్ బ్లీడింగ్ ఎక్కువ అనిపిస్తే, లేదా మోషన్లో బ్లడ్ రావడం, వామిటింగ్లో బ్లడ్ రావడం, సివియర్గా హెడేక్ రావడం, తర్వాత బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ రావడం, ఇదేంటంటే ఇంటర్నల్ బ్లీడింగ్, ఎక్స్టర్నల్ బ్లీడింగ్ అంటామమ్మ. సో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు అప్పుడు తప్పకుండా మనం ప్లేట్లెట్స్ కౌంట్ చూసుకొని, ప్లేట్లెట్స్ మరీ లెస్ దెన్ 20,000 అట్లాంటివి ఉన్నప్పుడు డెఫినెట్గా మనం ప్లేట్లెట్ ట్రాన్స్ఫర్ చేస్తాం.